నేను వెంకట బర్మన్ ఎన్ఎస్ఏ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుని. ఈరోజు జర్నలిస్ట్ రఘుపైన మరొక అక్రమ కేసు బనాయించి అతను బయటికి వస్తే ఈ యొక్క నాయకులు చేస్తున్న అక్రమాలు భూ కబ్జాలన్నీ బట్టబయలు చేసి మళ్ళీ ప్రజలకి వాస్తవాలు తెలియజేస్తాడన్న ఉద్దేశంతో అతనిపైన కేసు పైన కేసు బనాయించి అతన్ని బయటికి రానికుంటా ఆపే ఒక ప్రయత్నము ఈ టీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తారు. ఈ విధంగా ప్రశ్నించే గొంతుకలని మీరు నిర్బంధించి జైల్లో పెట్టి మీరు చేస్తున్న అక్రమాలపైన ఎవరు ప్రశ్నించారు తిరుగుబాటు రాదు అనుకుంటే అది మీ మూర్ఖత్వం. జర్నలిస్ట్ రఘుపై పెట్టిన కేసులను తక్షణమే విత్డ్రా చేసుకొని రఘు క్షేమంగా బయటికి రావాలని చెప్పని మేము ఎన్ఎస్ఏ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇదే విధంగా మీరు జర్నలిస్టుల పైన ప్రశ్నించే గలాలపైన మీరు అణచివేసి బెదిరింపులగ్గిన పాలు పడితే ఏ విధంగా తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులము తెలంగాణ కోసం పోరాడినమో తెలంగాణ శుద్ధి చేసుకున్న ఒక ప్రక్రియలో ఈ టీఆర్ఎస్ నాయకులను ఈ కల్వకుంట్ల కుటుంబాన్ని కూడా తరిమి కొడతామని చెప్పని హెచ్చరిస్తున్నాం.